పెండింగ్ లో ఉన్న రైతుల రుణాలను త్వరలో మాఫీ చేయాలని లేని యెడల నిర్మల్ జిల్లా కేంద్రంగా ఈ నెల 23న రైతులతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ప్రభుత్వం మెడను వంచుతామన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి డైవర్ట్ చేశారన్నారు. ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కనీసం సగానికి పైగా రైతులకు రుణమాఫీ జరగక ఆందోళన పడుతున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. ఎక్కడ పడినా ఏ గ్రామం వెళ్ళినా రైతాంగం మాకు రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఆందోళన చెందుతున్న సంగతి ప్రతి గ్రామంలో కనపడుతున్నది. ప్రగల్భాలకు పోయి 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పుకోవడానికి మాత్రమే మమ అనిపించే కార్యక్రమం చేశారు. ఇది కేవలం మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో కాంగ్రెస్ రుణమాఫీ చేసిందని గొప్ప చెప్పుకోవడానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ద్వారా రైతులకు మేలు చేశారని గొప్ప చెప్పుకోవడానికి మాత్రమే మీరు రుణమాఫీ చేశారు తప్ప తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మాత్రం పూర్తిగా మోసం చేసిన సంగతి నేను గుర్తు చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరం పడితే కేవలం 17,900 కోట్ల రూపాయలతోటి ఏ రకంగా రుణమాఫీ జరుగుతుంది అని అడుగుతున్నా. అంటే దాదాపుగా 2 వంతు తెలంగాణ రైతాంగానికి మీరు రుణమాఫీ చేయలేని పరిస్థితి. కేవలం కొంతమంది మీ కార్యకర్తలకు రుణమాఫీ చేయించుకోవడం కోసమో దుబ్బల కోసమో ఈరోజు రుణమాఫీ చేస్తున్నట్టుగా మీరు ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 420 దొంగ హామీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 420 దొంగ హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేని పరిస్థితిలో ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా పూర్తిగా విస్మరించి ప్రభుత్వాన్ని ప్రభుత్వ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ తీసుకొని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏ గుడి కనబడితే, ఏ దేవత కనబడితే, ఏ దేవుడు కనబడితే ఆ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నా. కేవలం 2 లక్షల రుణమాఫీ ఉన్నటువంటి 2 లక్షల రూపాయల లోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 8 లక్షల లోన్ అని ఉండండి, మీరు 2 లక్షలు ఇవ్వండి. 3 లక్షలు ఉన్నా పర్వాలేదు, మీరు 2 లక్షలు ఇవ్వండి. మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు 2 లక్షల వరకు ఎవరికి 2 లక్షల ఖాతాలు ఉన్నాయో, ఎవరికి 2 లక్షలు ఉన్నాయో ప్రతి ఖాతాకి 2 లక్షలు మీరు రుణమాఫీ చేయండి. దానికి కావాల్సిన 50,000 కోట్ల రూపాయలు మీరు సమీకరణ చేసుకోండి తప్ప ఈ రకంగా మరి మోసం చేసేటువంటి రుణ అట్లయితే మరి క్షమాపణ చెప్పండి. నేను చేయలేకపోయినా అని రైతులకు క్షమాపణ చెప్పండి. మీరు క్షమాపణ చెప్పకుండా సంబరాలు చేసుకుని పాలాభిషేకాలు చేయించుకోవడం వల్ల దానివల్ల ఒరిగేదేం లేదు. ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. రేపు లోకల్ పార్టీ సిట్టింగ్ ఎన్నికలు ఉన్నాయి, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీదుగా ఉంటుంది. ఈరోజు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తే రేపు గ్రామాల ప్రాంతాల్లో మీ నాయకులు తిరగడం కూడా కష్టమయ్యే ప్రమాదం ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నేను చెప్తా ఉన్నాను 23 తారీఖు లోపల మీరు ఇవన్నీ కూడా సర్దుకొని ఎవరెవరికైతే రుణమాఫీ రాలేదో రుణమాఫీ చేయని పక్షంలో నిర్మల్ సాక్షిగా మేము 23 తారీఖు నుంచి మేము ధర్నాలు మొదలు పెడతాం. మరి ప్రజల రైతాంగం తీసుకొని రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం. మీకు బుద్ధి చెప్పడానికి, మీ మెడలు వంచడానికి, మేము ప్రజా ఉద్యమానికి మేము దారి తీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నిర్మల్ జిల్లాలో 23 తారీఖు రోజు ఖచ్చితంగా మేము ధర్నా చేసి దీని ద్వారా ప్రతి జిల్లాకి ఈ సందేశాన్ని పంపిస్తామని కూడా తెలియజేస్తూ ఈ రైతు బంధు కూడా మొన్న మీరు ఇస్తామని చెప్పి ఏ రకంగానైతే గతంలో ఉన్నటువంటి 10,000 రూపాయల రైతు బంధుని 15,000 రూపాయలను పెంచారో మరి 8 నెలలు వస్తున్నది. 8 నెలలు అయినా కూడా ఒక్కసారి కూడా మీరు రైతు బంధు ఇవ్వలేకపోయారు. అంటే మీరు రైతు బంధువులు మోసం చేస్తా ఉన్నారా? రైతు బంధువులు ఎత్తే మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా? కనీసం రైతు బంధు కోసం 1 రూపాయి కూడా మీరు బడ్జెట్లో పెట్టలేరు. అంటే మీరు పెట్టినటువంటి 26,000 కోట్లలోకి వెళ్ళి 17,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టి మిగిలిన అవే డబ్బులు రైతు బంధు కింద మీరు ఇవ్వాలని చెప్పి చూస్తున్నట్టుగా కనబడుతున్నది. అంటే దాంట్లో ఎగ్గొట్టేటువంటి పైసలతో రైతు బంధు ఇస్తారా?
మరి ఈ రైతు బంధు ఎప్పటికల్లా ఇస్తారు? ఈ రైతు బంధు ఏ రోజుకల్లా మీరు రైతు బంధును మరి ప్రజల అకౌంట్లో వేస్తారో? ఒకవైపు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇప్పటికే సగం కాలం అయిపోయింది, అప్పులు తీసుకొచ్చి రైతులు పెట్టుబడి పెడతా ఉన్నారు. మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటికి ఇవ్వకపోవడం బాధాకరం. వెంటనే రైతు బంధును ఇవ్వండి. రైతు బంధు ఎగ్గొట్టి ప్రయత్నం చేస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం ఊరుకునే సమస్య లేదు. మేము కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తే మన అవసరం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.